భార్య పెంచేసిన నాని టెన్షన్లో నిర్మాతలు. గత రెండేళ్లలో నాని బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నాడు. ఈ తరం కథానాయకుల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా 5 విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇదో అరుదైన రికార్డే. అంతేకాదు, ప్రస్తుతం మనోడి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇతనితో సినిమాలు చేసేందుకు ఇంకా చాలామంది క్యూలో నుంచున్నారు. దీంతో నాని క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమం కలెక్షన్లు అయినా రాబడతాయని నమ్మకం ఏర్పడింది. ఇంకేముంది, ఇదే మంచి టైం అని భావించి నాని తన రెమ్యునరేషన్ బాగా పెంచేశాడు. తాను అడిగినంత ఇస్తేనే సైన్ చేస్తానని, లేకపోతే చేయనని ఖారాఖండిగా తేల్చి చెప్తున్నాడట. దాంతో నిర్మాతలకు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్లో పడ్డారని అంటున్నారు. ఇందుకీ నాని ఎంత డిమాండ్ చేస్తున్నాడో తెలుసా? అక్షరాల 4 కోట్లు. అవును, ఎవడే సుబ్రహ్మణ్యంకి కోటిన్నర తీసుకున్న ఈ హీరో ఇప్పుడు 4 కోట్లు కావాలంటున్నాడు. తాను వరుసగా 5 విజయాలు సాధించాను కాబట్టి అంత మొత్తం ఇవ్వాల్సిందేనని మొండికేసుకుని కూర్చున్నాడట. నిర్మాతలు అంత ఇచ్చుకోలేమని, కాస్త తగ్గించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా మనోడు మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ తెగేసి చెప్తున్నాడట. దీంతో నిర్మాతలు ఆందోళనలో మునిగిపోయారట. కరెన్సీ ఎఫెక్ట్తో టాలీవుడ్ తలమునకలైపోతున్న ఈ రోజుల్లో మరీ అంత డిమాండ్ చేస్తే ఎంతవరకు సమంజమని నిర్మాతల ప్రాబ్లమ్స్ తెలుసుకొని కాస్త తగ్గించుకోమని నానికి కొందరు సన్నిహితులు సూచిస్తున్నారట. మరి నాని తగ్గించుకుంటాడా లేదా అనేది వెయిట్ చేయాలి. ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది. ఈ సినిమా సంగతి పక్కన పడితే చిరంజీవి తర్వాత చేయబోయే 151-152 సినిమాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయట. చిరంజీవి చేయబోయే 151 చిత్రం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఉండబోతుందని